హాయ్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు మనం బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాము బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణం ఏంటి మరి దానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ హెల్త్ అందరూ హెల్దీగా ఉండాలి మీరందరూ హెల్దీగా ఉండాలని మన టూబీ హెల్త్ ఛానల్ ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది టూబీ హెల్త్ ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారా తప్పకుండా టూబీ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి బ్యాక్ పెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా సాధారణమండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇది కొంతమంది గర్భవతులకి ఎక్కువగా సివియర్ గా వస్తుంది కొంతమందిలో ఈ పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు అప్పర్ అండ్ లోవర్ బ్యాక్ గట్టిగా పట్టేసినట్టు నొప్పితో ఉంటుంది ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది చూద్దాం ఈ బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కొంతమందికి కొంతమంది విషయానికి వస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ లో స్టార్ట్ అవుతుంది అయితే చాలా మందికి ఈ బ్యాక్ పెయిన్ అనేది పద్దెనిమిది వారాలు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది సో సెకండ్ ట్రైమిస్టర్ కి ముందు స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు పెయిన్ అనేది థర్డ్ ట్రైమిస్టర్ లో ఇంకా ఎక్కువ అవుతుందండి కొంతమంది విషయానికి వస్తే డెలివరీ వరకు ఆ తర్వాత కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది మరి బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ గురించి చెప్పుకోవాలండి ప్రెగ్నెన్సీ టైంలో లో రిలాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ పెల్విస్ యొక్క మజిల్స్ ఇంకా లిగమెంట్స్ ని లూజ్ చేసి బేబీ ఈజీగా డెలివరీ అవడానికి హెల్ప్ అవుతుంది అదేవిధంగా బేబీ లోపల వీక్ బై వీక్ గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది

ఎక్కువసేపు చేయకూడదు కొద్దిసేపు నడిస్తే కొద్దిసేపు కూర్చోవాలి కొద్దిసేపు నిల్చోవాలి ఇలా మార్చి చేస్తుండాలి ఒక్క దగ్గరే ఎక్కువ టైం కూర్చోవడం చేయొద్దు దీని ప్రెజర్ ఎక్కువై బ్యాక్ పెయిన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు ముఖ్యంగా గమనించాలండి చాలా మంది వెయిట్ గెయిన్ గురించి పట్టించుకోరు ఎక్స్ట్రా వెయిట్ ఎక్కువగా ఫాస్ట్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది హెవీ లిఫ్టింగ్ ఉంటే అవాయిడ్ చేయాలి వియర్ ది రైట్ షూస్ అండి హై హీల్స్ అస్సలు వేసుకోవద్దు టోటల్ గా ఫ్లాట్ గా ఉండే చెప్పులు కానీ లేదంటే షూస్ కానీ వేసుకోవాలి ఇవి బాడీకి కరెక్ట్ గా నిస్తాయి మీరు పడుకునే మ్యాట్రెస్ మరీ ఎక్కువ గట్టిగా కానీ మరి ఎక్కువ స్మూత్ గా ఉండకుండా చూసుకోవాలి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు స్లింగార్ బెల్లీ బ్యాండ్స్ ఇవి దొరుకుతాయండి మనకు సో ఇవి స్పెషల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం చేశారు వీటిని యూస్ చేయడం వల్ల మీరు బ్యాక్ పెయిన్ నుండి రిలీఫ్ పొందొచ్చు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కువ హైట్ లో ఉన్న వస్తువులు తీయడం లాంటివి చేయొద్దండి ఇలా చేయడం వల్ల స్ట్రెయిన్ ఎక్కువై బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది ఆల్వేస్ థింక్ హ్యాపీ థాట్స్ అండి ముఖ్యంగా ప్రీనేటల్ యోగా చేయడం దీనివల్ల మీ మైండ్ అండ్ బాడీ చాలా రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ మనం చూస్తే హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్ అండి బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా వస్తున్న ప్లేస్ లో ఫస్ట్ మీరు కోల్డ్ కంప్రెస్ ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత వామ్ కంప్రెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో దీనివల్ల కూడా మీరు చక్కగా రిలాక్స్ అవ్వచ్చు కంప్రెస్ అంటే ఏం లేదండి కోల్డ్ వాటర్లో ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దాన్ని ఆ నీళ్ళలో ముంచిన తర్వాత దాన్ని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి దాంతో మీకు ఎక్కడైతే బ్యాక్ పెయిన్ వస్తుందో అక్కడ మెల్లగా ఒత్తి పట్టుకోవాలి సో అలా ఒత్తుతూ ఉండడం వల్ల మీరు రిలాక్స్ అవ్వచ్చు వామ్ బాత్ అండి గోరు వెచ్చటి నీటితో చక్కగా స్నానం చేయండి విత్ హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు మీరు లైట్ మసాజ్ అనేది చేయించుకోండి దీనివల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది ప్రికాషన్స్ అన్ని తీసుకున్నా కూడా మీకు సివియర్గా గా బ్యాక్ పెయిన్ వస్తుంటే కంపల్సరీ మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని డాక్టర్ తో మాట్లాడండి కండిషన్ బట్టి డాక్టర్ మీకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది